విజయనగరం జిల్లా గజబిద నగరంలో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బొబ్బిల్లి డిఎస్పీ పి శ్రీనివాసరావు చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం గజబిద నగరంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన దేవేందర్ కుమార్ మంజు 4 కిలోల గంజాయిని బ్యాగ్లో రవాణా చేస్తుండగా రైల్వే స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై పట్టుబడినట్లు చెప్పారు. ఈ సమావేశంలో గజబిద నగరం సిఐ జేఏవి రమణ, ఎస్ఐ యు మహేష్ పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. టైంలో రైల్వే స్టేషన్ వైపు నుంచి ఒక వ్యక్తి బ్యాగ్ పెట్టుకొని వస్తూ పోలీసు వాళ్ళని చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించగా ఎస్ఐ గారు స్టాఫ్ పట్టుకొని విఆర్ఓ సమక్షంలో ఆయన అడిగితే ఉన్న బ్యాగ్ సంగతి ఏంటంటే తన దగ్గర గాంజా ఉంది అని చెప్పేసి తీసుకొస్తున్నాను అని చెప్పి ఒరిస్సానికి తీసుకొస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఇమీడియట్గా ఎస్ఐ గారు ఆయన్ని తీసుకొని వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గర ఉన్న డిటి గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే డిటి గారి సమక్షంలో చెక్ చేస్తే 4 కిలోస్ గాంజా దొరికినాను ఆయన దగ్గర. ఆయన పేరు దేవేంద్ర కుమార్ మంజీ. ఈయన గోవాలో పనిచేసేవాడు అన్నమాట. గోవాలో పనిచేస్తుంటే ఈయన తలక ఊరు అంటే ఈయనకి ఇంకో నిక్నేమ్ కూడా ఉందండి, కృష్ణ అరవింద్ ఈయన పేరు. ఈయన ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్న విలేజ్ అనమాట, నిష్టి కూడా అయినా విలేజ్ అక్కడ ఉంటున్నాడు. అక్కడ ఉండి గోవాలోనేమో మేషన్ దగ్గర తాపి మేసల దగ్గర ఈయన పనిచేస్తుంటాడు. అయితే ఈయన ఈ మధ్యకాలంలో మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఈయన ఫైనాన్షియల్గా మళ్ళీ క్రైసిస్లో ఉన్నాడన్న విషయంతో అక్కడ వాళ్ళ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్కి ఫోన్ చేసి నేను మళ్ళీ అక్కడ గోవాకి పనికి వచ్చేస్తాను, నన్ను నాకు పని కల్పించండి అని చెప్పడం జరిగింది. దాంతో ఒక మాధవ్ బర్మాలి అని చెప్పేసి నవరంగపూరింది, ఆయన ఈయన కాంటాక్ట్ చేశాడు. నువ్వు అక్కడ గోవా వెళ్తున్నావు కదా, గోవా వెళ్ళేటప్పుడు నీకు కొద్దిగా డబ్బులు వచ్చే మార్గం చెప్తాను, నీకు ఒక ప్యాకెట్ గాంజా ఇస్తాను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి గోవా వెళ్ళిన తర్వాత అక్కడ ఒకరికి ఇచ్చేలాగుంటే నీకేమో అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది అనమాట. దాంతో ఈయన ఏం చేశాడంటే బ్యాగ్ పట్టుకొని వస్తూ కెసింగ్ అని చెప్పేసి ఒక స్టేషన్ వరకు అక్కడి వరకు వచ్చి అక్కడ ట్రైన్ ఎక్కాడండి. ట్రైన్ ఎక్కి ట్రైన్లో వస్తూ గజబిద నగరం దగ్గర దిగిపోయాడు అన్నమాట. దిగిపోయి అక్కడి నుంచి వస్తున్నాడు, ఇక్కడి నుంచి విజయనగరం వెళ్ళి విజయనగరం నుంచి గోవా వెళ్ళడానికి అని చెప్పేసి ఆయన తాలూకా ప్లాన్. అయితే ఎస్ఐ గారు వాళ్ళు వెహికల్ చెక్కింగ్ చేయడంతో అక్కడ దొరికారు. ఆ సీట్ చేశామంటే ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము దాన్ని. అట్లాగే దీని వెనుక ఎవరైతే ఉన్నారో మహదేవ్ బర్మాలి అన్న ఆయన కూడా, ఆయన తాలూకా ఫోన్ నెంబర్ ఉంది, లొకేషన్ అది చూసాము, ఆయన కూడా అప్రిహెండ్ చేస్తాము. అప్రిహెండ్ చేసిన తర్వాత ఈయన గోవాలో ఎవరికి ఇస్తున్నారు అన్నది కూడా మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం. ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము కూడా డైనమిక్ వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాము. అట్లాగే వెహికల్ చెక్కింగ్ పర్మనెంట్ వెహికల్ చెక్కింగ్ పాయింట్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే గాంజాకి త్రాగడానికి అలవాటు పడి ఉన్నారో వాళ్ళ మీద కూడా వాళ్ళని కూడా సెక్యూర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే వాళ్ళకి సప్లై చేస్తున్నారో వాళ్ళు, అలాగే ఎక్కడి నుంచి గాంజా వస్తుంది, సోర్స్ ఏంటి అన్నది, ఆ వివరాలన్నీ కూడా పకడ్బందీగా తీసుకొని వాళ్ళందరినీ కూడా అప్రిహెండ్ చేయడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద నిఘా పెడుతూ షీట్లు, సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాము. అట్లాగే ఏదైనా సరే ఇక్కడి నుంచి గాంజా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి కన్జంప్షన్ కోసం కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ కోసం కానీ సప్లై చేయడం కానీ ఇట్లాంటివి ఏదన్నా సరే వివరాలు కానీ మాకు ఇచ్చేలాగుంటే ఇమీడియట్గా మేము వాటిని అరికడతాము, వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాము. మీ ద్వారా